అయినా మా తమ్ముడేడు ఫుల్ రోజులాయే. మా తమ్ముడిని నేను గొడవ పెట్టుకోక వైష్ణవేడి. ఇప్పుడు భయపడిస్తా.
ఇప్పుడు మంచి మా అక్క వంటది ఇక మా అక్కకి అసలుకే దొరికి ఎన్నెన్నో తినిచినవచ్చు లాగా వాళ్ళ దోసి వాళ్ళ దగ్గరికి ఎదిగవచ్చు. ఇక మంచిగా నేను బెడ్ వేసుకుంటా మంచి ఆరామ్స వంటి ఇక పోతా. అవ్వలేరు అంటురు చుత్త ఎంబడించి నిన్ను దొరకబట్టి గుద్దుతా. అమ్మో ఇవన్నీ పోతీగా ఇక చేయాలంటే నాకు గౌరవయ్యో ఉరికిచ్చి ఉరికిచ్చి నన్ను కొడుతుంది పోతా అడిగి ఇక పో పోతే నన్ను కొడుతుంది పోతా. కనబడతా లేదా నేను దయ్యాన్ని? నన్ను ఎందుకు ఇట్లా చేస్తాను? నీకేం కావాలి చెప్పు. నన్ను ఇసిపెట్టు నాకు దయ్యాలంటే పోయా. ఇప్పుడు నాకేం కావాలంటే నువ్వు నా కాళ్ళ కింద వండు. ఈ తొక్కల బొమ్మతో నన్నే ఏడిపిస్తావు. ఉరికాళ్ళ దగ్గర ఉంది కావచ్చు, మా దోసగాళ్ళ దగ్గర, మా దోసగాళ్ళ దగ్గర కూడా. అరే మీ దగ్గరకు వచ్చిందారా మా అక్క చెప్పురా. ఏంద్రకి ఈ బొమ్మ మాస్క్ ఏంది? అరే ఈ బొమ్మ మాస్క్ ఎందుకు ఆరా? ఇగో ఈ బొమ్మ మాస్క్ పెట్టుకొని నన్ను పళ్ళు పళ్ళుకు తీసు ఇప్పుడు కూడా నొత్తున్నారు, అందుకోసమే వచ్చింది. చెప్పుర్రా ఇటు సైడ్ అయినా వచ్చిందా? అరే ఇక్కడ కూసారా కూసారా మీ అక్క వస్తుంది కానీ. అరే కూకుంటారా? అరే నన్ను పళ్ళు పళ్ళు దిగరా, ఎట్లయినా వేసి కొట్టాలి మా అక్కని. ఇక కొట్టకపోతే నా పేరు వైష్ణవే కాదురా. పళ్ళు పొడి కొట్టిందిరా. అవునారా మీ అక్క గంట గట్టి కొట్టిందా? గట్టిని కొట్టింది ఏం చెప్తుంది మరి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నారా? అరే మా అక్క దేనికి భయపడుతుంది? అరే మా అక్క ఇక జంతువులకు భయపడుతుంది రా, లయానికి అయితే ఇంకా డేంజర్గా భయపడుతుంది. ఎందుకప్పుడు ఇక లయాను ఇక మనిషి ఇలా పీక్కొని తిట్టేది రా. ఇక నా దగ్గర పుల్లి ఈ పుల్లి మాక్స్ ఉందా, అది పెట్టుకొని భయపడుతా మా అక్కని. ఇక అట్లా ఉరికి ఉరికి కొట్టిపిస్తారు మా అక్కని. వీడికంతే వాళ్ళ అక్కకంతే సేమ్ సేమ్ ఫ్యామిలీ వేసిడు. అరే నువ్వు కూడా భయపడిపిస్తావారా మంచి ఫో మేము కూడా చూస్తామండి. అరే మా రాక నన్ను కొట్టేటప్పుడు మీరు చూసారా? అరే చూడలేరు చూడలేరా? ఇయ్యారా నేను పోతున్నా ఇక. అరే మనం కూడా చూసి అబ్బా ఇక మా రాక పుల్లి లాంటి పుల్లు పోయి పోయి ఎడుంది ఎడుంది కడుంది పుల్లి మాక్స్ పుల్లి. అమ్మ నేను పెట్టుకుంటా. అమ్మ అమ్మ మా రాధక్క కదా కాదు అమ్ముకోవడానికి అడిగి కదలిగా ఏ ముంగట్లు గొరంగ పేపడుతుంది ఉరికి పెట్టిగా. మా రాధక్క ఇప్పుడు వస్తుంది. ఎస్ మేము మా నా మా రాధక్కని మంచిగా గొంతు కూడా వస్తుంది పుల్లి గొంతు.
ఇగో ఏం చేయనో అర్థమవుతలే, బోర్ కొడుతుంది. ఒక్క అడుగు మా జామ చెట్టు కాల ఎన్ని జామ కాలేనే అవన్నీ తెంపుకొని నేను ఒక్కదాన్నే ఉప్పు పెట్టుకొని తింటే మా వైష్ణవానికి ఇవాళ మంచిగా ఏంది దెబ్బలు. ఒగ్గడ ఒక జామకాయ ఉంది. మొప్పులు నేను ఏం చేయ వాయు అమ్మ వైష్ణవగా నువ్వు నిజంగా చెప్తా మంచిగా అరే అప్ప నుంచిలే